కకోరి రైలు కుట్ర కేసు. కకోరి రైలు కుట్ర కేసు 1925లో జరిగినది. 1925వ సంవత్సరంలో లక్నో షహనాపూర్ల మధ్య కకోరి అను చోట విప్లవ ఉగ్రవాదులు ప్రభుత్వ ధనముతో వెళుతున్న రైలును లూటీ చేయుటకు ప్రయత్నించినారు. ఆ సందర్భముగా అరెస్టైన వారిలో అసఫ్ ఉల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్లా, రోషన్ సింగులకు ఉరిశిక్ష విధించబడినది. ఈ కేసు నుండి సత్యేంద్ర సన్యాల్ తప్పించుకుపోయినాడు. చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో తీవ్రవాద కార్యక్రమాలు ప్రారంభించబడినవి. వీరు సోషలిస్ట్ అనగా సామ్యవాద భావాల నుండి స్ఫూర్తిని పొంది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను ఢిల్లీలో 1928వ సంవత్సరంలో ఏర్పరిచినారు.